కరువు నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వి శ్రీనివాసరావు కోరారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో ఆయన పర్యటించారు. కరువు పరిస్థితులను పరిశీలించారు. పశ్చిమ ప్రకాశంలో కరువు పరిస్థితులు పాలకులకు కనిపించటం లేదు. ఉపాధి లేక గ్రామాల నుండి ప్రజలు పట్టణాలకు వలస వెళుతుంటే కనీసం పశువులను మేపుకునేందుకు కూడా నీళ్లు లేక సంతలకు తరలిస్తున్నారు. కనీసం పొలం తోడికెళ్లినా మేత కనిపించక కంప చెట్లలో కనిపించే పచ్చని ఆకుల కోసం పశువులు వెంపర్లాడే దుస్థితి ఏర్పడింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు వెలిగండ్ల మండలంలో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆయన వెంట రాష్ట్ర కమిటీ సభ్యులు జాల అంజయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, సిఎస్పురం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు, పామూరు నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి, వెలిగండ్ల నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, కనిగిరి నాయకులు పిల్లి తిప్పారి, డాయల్ల మాలకొండయ్య పాల్గొన్నారు. చాలా గ్రామాలు తిరిగి వస్తున్నాం. అదేమిటి, కొన్ని గ్రామాల్లో తెగుళ్ళు వచ్చి కట్టెల తెగుళ్ళు అనే పేరుతో కాసేపు పచ్చకుంటే అది కూడా పోయింది. ఈ సిఎస్పురం మండలంలో అయితే అసలు మొత్తం పంటే ఎండిపోయింది. బత్తాయి నిమ్మ తోటలు కూడా కొట్టిపారేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరువు ప్రాంతం కింద ప్రకటించి 4 నెలలు అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటన చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దొరుకుతుంది, కేంద్ర బృందాన్ని పంపించి విజిట్ చేసి కేంద్రం చేతులు దొరుకుతుంది తప్ప ఇప్పుడు రైతుల దగ్గర రుణాలు కట్టమని బ్యాంకులలో ఒత్తిడి చేస్తున్నారు. ఈ రకంగా బ్యాంకు రుణాలు కట్టమని ఒత్తిడి చేయటం అనేది చాలా చట్ట వ్యతిరేకం, అన్యాయం కూడా. అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమి పట్టణం టవర్సినా ఓపేమో కోటేశ్వరులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయినా ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళకి మాత్రం అన్ని సౌకర్యాలు కల్పించి కష్టపడి పంటలు పండించే రైతులు కరువు కాటకాలు వచ్చి అప్పులు కట్టలేకపోతే మాత్రం అప్పులు కడతారా లేదని వచ్చి కుటుంబం మీద కూర్చోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వెంటనే ఈ అప్పుల మాఫీ పథకాన్ని 4-5 విడతలే కాకుండా వివిధ స్కీముల కింద వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి ఈ బయో పిఎల్